ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల పరంగా ఎలా ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం విమర్శకుడిగా బ్రహ్మాండంగా నెట్టుకొస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ ను ఆధారంగా చేసుకుని పలువురిపై రాంగోపాల్ వర్మ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నారా లోకేష్ పై మరోసారి విరుచుకుపడ్డాడు వర్మ. తెలుగుదేశం పార్టీని బతికించడం ఎవరి వల్ల కాదంటూ కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుంది అంటూ కామెంట్ చేశాడు. నారా లోకేష్ అనే అతి సూక్ష్మ వైరస్ బారిన పడి తెలుగుదేశం దారుణంగా దెబ్బతింటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని కాపాడాలంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వల్లే సాధ్యమవుతుందని, కాబట్టి టీడీపీ క్యాడర్ చురుకుగా వ్యవహరించి ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి లేకపోతే చచ్చిపోతారు అంటూ వర్మ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఇక అంతటితో ఆగకుండా రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా సెటైర్లు వేశాడు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలంటూ, ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం మీరు ఉండాలి అంటూ, ఏపీని మిమ్మల్ని విడదీసి చూడలేను అంటూ వర్మ మరో ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్డే సార్, మీరు చిరకాలం జీవించాలని రెండు చేతులు ఎత్తి మొక్కుతాను అంటూ మరో ట్వీట్లో పేర్కొన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని వ్యాక్సిన్ కింద పిలవటం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.